ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మీక్ష స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటి నుంచి దాకా మీకు ఎలా ఉంటుంది చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ ఎస్ ఆఫ్ కప్స్ ఆర్థికమైన ఒత్తిడి ఆర్థికమైన ఇబ్బందులు కనబడుతున్నాయి వచ్చిన డబ్బు ఎలా మేనేజ్ చేయాలి ఎలా ఖర్చు పెట్టాలి అర్థం కాక సతమతమవుతూ ఉంటారు మీ ఎమోషన్స్తో అందరూ ఆడుకుంటూ ఉంటారు సినిమాలు జోక్స్ ఉంటాయి పెళ్ళి ఉందా లేదా పట్టిచి కట్టుకోవాలా వద్దా అని చెప్పి అలాగా ఏదైనా ఉందా లేదా ఏం చేయాలి అర్థం కానీ అయోమయ స్థితి ఇదంతా కూడా కొట్టుమిట్టాడుతూ ఉంటారు అయోమయంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏమీ అర్థం కాదు మీకు ఈ పదిహేను రోజుల కాలం కూడా మీకు అలాగే ఉంటుంది మూడ్ స్వింగ్స్ మీరు జాగ్రత్తగా మాట్లాడండి నోరు జారకండి డబ్బు కూడా వెచ్చినప్పుడు ఖర్చు పెట్టకుండా డబ్బు లిమిట్ ఖర్చు పెట్టి జాగ్రత్తగా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ సోట్స్ స్తబ్దంగా సామాన్యంగా దేనికి లోటు లేకుండా సామాన్యంగా ఇబ్బందికరంగా కాలం గడిచినటువంటి స్థితి ప్రజెంట్ టెన్ ఆఫ్ పెండ్ టెన్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది ఫ్యామిలీతో ఉంటారు కొంత ఎంజాయ్ చేస్తారు పదవ తారీఖు తర్వాత కొంత వాతావరణం తేలిక పడుతుంది పదవ తారీఖు దగ్గర మాత్రం మీకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది పదవ తారీఖు తర్వాత మనసులోని భారాలు చాలా వరకు దిగుతాయి ఫ్యూచర్ టూ ఆఫ్ కప్స్ ఆర్థికమైన విషయాల్లో కొంత ఒత్తిడి పేమెంట్లు చేయడానికి ఇబ్బందులు పడ్డము మీరు రావాల్సింది ఇవ్వాల్సింది మేనేజ్ చేయలేక సహాయం దొరకడము దొరికిన సహాయం కండిషన్గా సపోర్ట్ చేయడము ఆ సపోర్ట్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి మీరు ఎలా చేయాలి మీరు తిరిగామని చేయాలా మీరు తీసుకోవాలా అయోమయ స్థితి సహాయం చేసిన వాళ్ళ వల్ల కొంత ఇబ్బందులు పడ్డాలు ఒత్తిడి ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో కనబడుతున్నాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా సామాజికంగా మీకు ఇబ్బంది లేకుండా గౌరవప్రదంగానే ఉంటుంది గౌరవిస్తారు అందరూ మీ మాట విలువ పెరుగుతుంది పలుగోడు పెరుగుతుంది పరిస్థితులు కంట్రోల్లో ఉంటాయి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది ఫుల్ ఇంకొక కాల్ చేస్తాను పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇప్పుడు ఉద్యోగాలు అంటే మాదిరి జాతకాలకు వస్తూ ఉంటారు కదా ఉద్యోగం ఎలా ఉంది చూడమని చెప్పేది అని ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉన్నారంటే అందరూ జాబ్ మానేసి నోటీస్ పీరియడ్లో జాబ్ వెతుక్కుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే మీరు నోటీస్ పీరియడ్ పాత కంపెనీ వాళ్ళు మూడు నెలలు నోటీస్ పీరియడ్ అన్నారు కొత్త వాళ్ళు ఇమీడియట్ జాయిన్ అవ్వాలంటారు లేదా ఒక నెలలో జాయిన్ అవ్వమంటారు నా త్రీ మంత్స్ నోటీస్ పీరియడ్ని కొత్త వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కదా అందువల్ల ఇంత ముందు రెండు జాబ్ వచ్చాక ఇక్కడ రిజైన్ చేసి అక్కడ జాయిన్ అయ్యి వారంల మధ్యలో గ్యాప్ తీసి జాయిన్ అయ్యి అలా ఉండేది ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్ జాబ్ రిజైన్ చేసేసి నోటీస్ పీరియడ్లో ఉండగా కాబట్టి నెల అయిగా వెతుక్కున్నారు ఒక్క వన్ మంత్ ముందర వెతుక్కున్నారు అలాగా రిస్క్ స్టెప్స్ మీరు ఇప్పుడు చేయవద్దు అలాంటివి అందరూ చేస్తున్నారు కదా అందరికీ అలాగే వస్తున్నాయి ఉద్యోగాలు అని మీరు అనుకోవద్దు ఉద్యోగం విషయంలో ఎలాంటి రిస్క్ స్టెప్ తీసుకోకండి టెక్నాలజీ మారడం కానీ కొత్త రకాల జాబ్ నేర్చుకుని దాంట్లో షిఫ్ట్ అయిపోతున్న ప్లాన్స్ కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్తో మీరు ఇంకో ప్రాజెక్టులను ట్రై చేయడం కానీ ఇలాంటివి కూడా ఏది కూడా ఏ రిస్క్ తీసుకోవద్దు రిస్క్ తీసుకుంటే ఉద్యోగం పోతుంది మీకు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వస్తుంది పేజ్ ఆఫ్ కప్స్ ఈ పదిహేను రోజులు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకుండా ఉద్యోగం ప్రయత్నం చేయండి రాకపోయినా పర్వాలేదు ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్రతి వెంటనే ఉద్యోగం వస్తుంది కానీ తర్వాత మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువల్ల మీకు అనుభవం లేని ఏది కూడా చేయకండి జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ బాగానే ఉంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఆర్థికంగా మీరు కొంచెం సక్సెస్ వస్తుంది ఏడో తారీఖు తర్వాత ఎనిమిదో తారీఖు తర్వాత మీకు ఫైనాన్షియల్గా పుంజుకుంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది పెద్ద అమౌంట్స్ డబ్బు అడ్జస్ట్ అవుతాయి మీకు గెట్ టుగెదర్లు ఉంటాయి బహుమతులు వస్తాయి ఆర్థికంగా మంచి వృద్ధి కలుగుతుంది మీకు మూడు నాలుగు దారి తర్వాత మూడో తారీఖు నాలుగో దారి తర్వాత ఇంకా మీకు ఏమైనా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది లవర్స్ మీకు ఏ సమస్య ఉండదు ఇంకోళ్ళు ఎవరికైనా ఇబ్బంది పడి వాళ్ళ కోసం మీరు మీరు ఆతృత పడుతూ ఉంటారు ప్రత్యక్షంగా మీకు ఏమి ఉండదు ఇండైరెక్ట్గా మీకు మీమే ఒత్తిడి ఉంటుంది అనారోగ్యాల మూలంగా వేరే వాళ్ళకి వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా మీకు కావాల్సిన వాళ్ళకి వచ్చి ఆ ఒత్తిడి అంతా మేమే పడుతూ ఉంటుంది ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జడ్జిమెంట్ కార్డు ఇస్తాను ఫోర్ ఆఫ్ వ్యాన్స్ సమాజం గురించి మీకుండ తప్పుడు ఉద్దేశం తప్పుడు భావాలు ఏవైతే ఉంటాయో అవి పోయి మీరు రియలైజ్ అవుతారు ఎదురు వాళ్ళ గురించి ప్రతీదీ నెగిటివ్గా ఊహించుకునే విషయాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి బయటపడి మంచిగా ఆలోచించడం మొదలు పెడతారు పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి చేసిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు మాట్లాడే మాటలు సరిదిద్దుకుంటారు జాగ్రత్తగా ఉంటారు మీ వల్ల ఏవైతే డ్యామేజెస్ జరిగే వాటిని రికవర్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే మాట అన్నాము రిలేషన్ చెడిపోయింది మీరే వెళ్ళి సారీ చెప్పి అలా కదా అనుకోదా వెళ్ళి ఇలా ఒత్తిడి మాట్లాడాను సారీ అని చెప్పి మళ్ళీ రిలేషన్షిప్ రిపేర్ చేసే ప్రయత్నాలు చేస్తారు వాటిలో మీరు సక్సెస్ వస్తుంది ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉంది ఇంకొక ఆర్డ్ చేస్తాను జస్టిస్ రూల్స్ మాట్లాడకండి మీరు రూల్స్ మాట్లాడితే పని జరగదు మీకు ఖచ్చితంగా చేస్తారు మీరు ఎవరైతే మీరు ఊహించుకుంటారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా సహాయం చేసే అవకాశం ఉంటుంది ఏ విషయమైనా కానీ ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీరు ఇలా జరుగుతుంది అనుకుంటే అలా జరగకపోవచ్చు ఇలా ఎందుకు జరగలేదు రూల్ మాట్లాడితే ఎవరో సమాధానం చెప్పలేదు దానికి మీకు ఆరో తారీఖు దాకా మీకు ఆర్థికమైన ఒత్తిడి ఉంటుంది ఆరో తారీఖు ఆర్థికంగా మీకు ఫ్రీ అవుతారు విద్యార్థి కింద సూచన ఉందా ఫైవ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏదో చేయాలి తాపత్రయం ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు అడిగిన వాళ్ళు ఎవరు సమాధానం సరిగ్గా చెప్పరు ఎవరిని అడగాలో తెలియదు అయ్యో మేము మీరు ఎవరిని ఏం అడగండి ఓ వారం రోజులు ప్రశాంతంగా కూడా తర్వాత మీరు ఏదైనా ఆలోచించండి ముఖ్యమైన విషయాలు ఏమైనా హైయర్ హైర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కానీ నెక్స్ట్ వీక్ ఆలోచించండి వారి ఏం ఆలోచించకండి నక్షత్రాల వారిగా తీసుకుంటే పునరోస్ వాళ్ళకి ఎలా ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంది చారిట్ చెప్తాను ఆశ్లేష వాళ్ళకి ఎలాగుంది పేజ్ ఆఫ్ సోర్స్ ముగ్గురు కూడా ఒక పెద్ద గొప్పగా ఏమీ లేదు ఈ పురోసు నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయం దీర్ఘాలోచన ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అర్థం కానీ అయోమయ స్థితి ముఖ్యంగా సంతానం కోసం చింత పిల్లల్ని ఎలా చేయాలి ఏం చేయాలి వాళ్ళని ఎలా చదివించాలి అది పెళ్ళిళ్ళ విషయాలు కానీ ఏమైనా కానీ కొంత తీవ్రంగా ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటారు అంత ఎక్కువ ఆలోచించకండి జరిగేది జరుగుతూ ఉండదు మీ చేతులు అన్నీ ఉండవు కదా పుష్యం వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది ఏమీ మార్పు ఉండదు స్టేటస్కో మీకు ఆరో తారీఖు తర్వాత ఏదైనా మార్పులు రావచ్చు మగన ఆరో తారీఖు లోపే మాత్రం మీకు ఏమీ మూమెంట్ ఏమి ఉండదు ఎక్కడేసి వంగళ అక్కడే అంటారా అలాగా మీరు ఏదో చేయాలి తాపత్రయం పడుతూ ఉంటారు పరిస్థితులు సహకరించవు సహకారం చేయనివాడు ఎలా సహకారం చేయడు చేసేవాడు కూడా చేయడు ఈ సమయంలో మీకు అది మీ ముఖ్యమైనటువంటి ఇబ్బంది మీరు చేసే ప్రయాణ ప్ర మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కష్టపడి చేయడం కాకుండా సులువుగా చేయాలని ప్రయత్నం షార్ట్ కట్ ప్రయత్నం చేస్తారు అలా షార్ట్ కట్తో పనులు జరగవు ఆ విషయం మీరు తెలుసుకోండి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరు స్టేట్మెంట్ ఇవ్వద్దు అనవసరంగా ఎవరు హర్ట్ అయినా మాట్లాడద్దు దాని ఎఫెక్ట్ తర్వాత మీకు ఉండదు మీద అందులో మీకు అష్టమసం రాబోతోంది కర్కాటక రాసి వాళ్ళకి మీరు ఏదైనా పొరపాటు మాట్లాడి ఏదైనా అంటే దాని ఎఫెక్ట్ తర్వాత మేమే పడితే అది తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది పరిహారం ఏం చేయాలి పునర్వసు వాళ్ళు ఏం పరిహారం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ శూన్యుర్గా హోమం చేయించుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల సోలిని దుష్టగ్రహాను హుంఫట స్పహ ఓం హ్రీం దుమ్ జ్వల సోలిని దుష్టగ్రహాను హుంఫట స్పహ హోమం చేయించుకోండి పుష్యం వాళ్ళు ఏం చేయాలి హైపిస్టర్స్ మీ కులదేవత పూర్తి చేసుకోండి మీ కులదేవత ఆరాధన చేయండి గ్రామదేవత ఏమైనా అమ్మవారిని ఆరాధన చేయండి బాగుంటుంది ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆప్తిస్తాం నైట్ ఆఫ్ కప్స్ ఏదైనా శివాలయం దర్శనం చేసుకోండి శ్రీశైలం కానీ ఇలాంటి మంచి ప్రభావవంతమైన క్షేత్రం ప్రత్యేకమైన క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి చేసుకుంటే మీకు శుభాలు కలుగుతాయి మళ్ళీ అక్కడ మీరు భైరోజా పనిచేయండి ఓం భ్రీం బొమ్మటికాయ ఆవదద్ధరణాయ కురుకురువటికాయ బొమ్మ భ్రీం ఓం స్పహ బడుగు ఆరాధన చేయండి బాగుంటుంది మీకు శుభం పూజ